పెట్రోల్ డీజిల్ ధరలు పెంపునకు నిరసనగా కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిత్యావసర ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం ధరలు నియంత్రించకుండా చోద్యం చూస్తుందని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ విమర్శించారు. జగన్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం తెలుగుదేశం ధరలు వెంటనే పెంచిన ధరలు వెంటనే ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలు ఉద్యోగాలు రావాలంటే కక్షపూరిత రాజకీయాలు పోవాలంటే కక్షపూరిత రాజకీయాలు పోవాలంటే ప్రజాస్వామ్యం నిలవాలంటే ప్రజాస్వామ్యం నిలవాలంటే మోసగాడు జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ మోసగాడు జగన్మోహన్ రెడ్డి మోసగాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలను వంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను వంచిన ముఖ్యమంత్రి. ఈ రోజున రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క రేట్ల ధరల గురించి అంటే డీజిల్ గాని పెట్రోల్ గాని గ్యాస్ గాని ఆర్టీసీ ఛార్జీలు గాని కరెంటు ఛార్జీలు గాని అలాగే ఇసుక ధరలు గాని అలాగే సిమెంట్ ధరలు అయితేనేమి స్టీల్ ధరలు అయితేనేమి తర్వాత నిత్యావసర వస్తువులు అయినటువంటి కిరాణం అంటే పసుపు చింతపండు ఎల్లిపాయ ఈవెన్ ఆయిల్ ఇవి ప్రతి ఒక్కటి ఈ రోజున భారీగా పెరగడం జరిగింది. గతం లేదు రూపాయి 2 రూపాయలు పెరిగితే చాలా గబ్బులు చేసేవాళ్ళు కానీ ఈ రోజున 70 రూపాయలు ఉన్నటువంటి యొక్క పెట్రోల్ డీజిల్ ధరలను 100-110 రూపాయల వరకు కూడా తీసుకుపోవడం జరిగిందంటే ఇది ఎంత శోచనీయమో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున అమ్మ ఒడి అని చెప్పేసి లేకుండా పోతే ఇంకొక ఒడి అని చెప్పేసి నానబుడి ఈ కార్యక్రమాలు పెట్టి ప్రజలు మోసగించి ఒక ఎడమ చేత్తో ఒక కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో ఒక 100 రూపాయలు ఇగ్గుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఇది ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులో మామూలు సామాన్యవాడు బ్రతకడానికి గోండ పనిపోతే ఇసుక లేదు, వాడు ఏ విధంగా బతకాలి? ఈ రోజు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. మరి అదేవిధంగా ఈ సిమెంట్ ధరలు విపరీతంగా 250-300 రూపాయలు ఉండేది, దాదాపు 100 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే స్టీల్ రేటు 40-50 రూపాయలు కేజీ ఉండేది, 60 రూపాయలు పెరగడం జరిగింది. మరి సామాన్య మానవుడు ఇల్లు కట్టాలంటే వారి పరిస్థితి ఏంది? అదొకసారి. అలాగే కరెంటు ఛార్జీలు మేము 200 యూనిట్ వరకు ఫ్రీకి ఇస్తామని చెప్పి ఆ రోజున ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఎవరైనా అటువంటి లబ్ది పొందుతున్నారో మరి మీరు కూడా ఒకసారి ఆ యొక్క సమాచారం కూడా సేకరించండి. ఎవరికి ఒక్క యూనిట్ కూడా ఫ్రీ ఇవ్వడం లేదు. ఇప్పుడు 10,000 రూపాయలు యొక్క లాండ్రీ వానికి అంటే చాకలి లాండ్రీ చేసే వ్యక్తికి ఇస్తున్నారు 10,000 రూపాయలు, అంటే రోజుకి 26-27 రూపాయలు పడుతుంది అతను. మరో అతను నెల కరెంటు బిల్లు కట్టాలంటే 200 యూనిట్లు ఫ్రీకి ఇచ్చేదే ఒక యూనిట్కి 10 రూపాయలు దాదాపు వసూలు చేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం, అంటే 2 రూపాయలు అవుతుంది. మరి అది ఫ్రీ ఇవ్వండి, ఇది వద్దు.